వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మావోయిస్ట్ హెచ్చరిక లేఖపై స్పందిస్తూ గడ్డం వినోద్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీఓ హరికృష్ణ, మావోయిస్ట్ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఇటీవల హెచ్చరిక లేఖ విడుదల చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే వినోద్ విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరులం కాంగ్రెస్ నాయకులు అంటూ ఎవరైనా భూ కబ్జాలపై పాల్పడినా సహించేది లేదని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇది వరకు జరిగిన భూ కబ్జాలపై తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఇంత కాలంలో వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో సమాచారం ప్రత్యేకంగా సర్క్యులేట్ అవుతుంది. ఆ సమాచారానికి సంబంధించిన ఏ విషయమైనా కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచరించిన తీర్పుని దానికి ప్రత్యేకంగా ఏమన్నా దాన్ని అవ్వకపోకలైనా ఏ సమస్యలు కూడా ప్రజలకు ఇబ్బందికరమైన ఆ సమాచారం మీద ఇక్కడున్న మా సీనియర్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా మా కలెక్టర్ గారికి మా ఆర్డీఓ గారికి భూ కబ్జాల గురించి ప్రత్యేకంగా వచ్చిన ఐటమ్. ఇది గత ప్రభుత్వంలో అయినా సమస్య ఉండొచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో నాకు వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమాచారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరూ పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి అనుచరులని మాట వచ్చిన తర్వాత ఎవరైనా కానీ దీంట్లో మేము సైలెంట్ ఉండే సమస్య లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేము ప్రత్యేకంగా కట్టుబడి ఉన్నాము. నేను ప్రత్యేకంగా మా నాయన స్వర్గీయ వెంకటస్వామి గారి పెద్ద కొడుకుగా నా జిమ్మేదారి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి. ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మా 70 ఏళ్ల చరిత్రలో ఇప్పటిదాకా మా నాయన చేసిన పంచపాల గురించే ప్రత్యేకంగా మేము ముంగడబోతున్నాం. మా కుటుంబం తరఫు నుంచి కూడా ప్రజలకు విశ్వాసం పెంచుతున్నాం. మీరు ఈ సమస్య ఏ రూపంగా కూడా ఈ ప్రొపగేట్ అయిందో దీనికి మా కన్సర్న్ అధికారులతో రిపోర్ట్ తీసుకున్నాక ఎవరైనా కానీ మా పార్టీకి సంబంధించిన కానీ మా అనుచరులైనా కానీ ఎవరికైనా కానీ కఠినమైన శిక్ష, అంటే వాళ్ళకు ఈ దీని గురించి ఒకవేళ భూ కబ్జాల మీద చేసినట్టు ఇక్కడ రిపోర్ట్ వస్తే దాని బాధ్యత ఆర్డీఓ గారితో కూడా కలెక్టర్ గారితో నేను మనవి చేసుకుంటున్నా. మీరు లా ప్రకారంగా ఏం చేయాలో దాన్ని ప్రత్యేకంగా టేకప్ చేయండి. ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత కింద నేను ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయడానికి తప్ప నాకు సెంట్ భూమి కాదు, ఎవరితో ఒక న్యాయ పైసలు కూడా నాకు అవసరం లేదని ఎలక్షన్ కాకముందు కూడా వాగ్దానం చేసిన రాముల వారి గుడి దగ్గరికి వచ్చి కూడా నేను నా కుటుంబంతో సహా ఆడ శపథం చేసినాం. ఆ శపథానికి కట్టుబడి ఉన్నాము. మరొకసారి ప్రజలకు విశ్వాసం ఇప్పిస్తున్నా, నేను బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే తప్ప ఒక్కొన్నది 1 రూపీ 1% కూడా ఇబ్బంది పెట్టే ఏ భూ కబ్జాల గురించి అయినా కానీ ఏ అవినీతి పనులైనా కానీ ఏ సమస్య అయినా కానీ ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని తప్ప నాకు వేరే ఆలోచన లేక నేను ప్రత్యేకంగా ఈ సమస్యను ప్రజలకు ఒక విశ్వాసం ఇవ్వడానికి నా తరఫు నుంచి నేను అపీల్ చేస్తున్నా. ఈ దయచేసి నేను తీసుకున్న ఈ అవకాశాన్ని ఎట్లా ప్రోగ్రెస్ చేస్తున్నాం, ఇంకో 7వ తారీఖు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ప్రజలకు 1 ఇయర్ ప్రోగ్రామ్ అయితే మా రేవంత్ రెడ్డి గారు చేసుకున్న 1 ఇయర్ కార్యక్రమం కింద ఇప్పటిదాకా బెల్లంపల్లి నేను 1 ఇయర్లో ఏం పనులు చేసినో వినతి పత్రం ఇచ్చి ప్రజలకు విశ్వాసం పొందడానికి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టుకున్నా. అదేకాక ప్రజలకు ఏంటంటే ఇవాళ కూడా చూడు పోయి బస్ స్టాప్ సమస్య హాస్పిటల్ ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే మా కలెక్టర్ గారి దగ్గర నిన్న డిసెంబర్ మీటింగ్లో మాట్లాడితే ఆయన శాంక్షన్ ఇప్పించి ఆర్టీసీ సోదరులతో ఇవ్వాలనే నేను నిజం పోయి దాన్ని నామినేట్ చేసినా. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నేను అధికారులతో మనవి చేసుకునేది ఏంటంటే మనం కలిసికట్టి పని చేసుకొని బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకుందాం. బెల్లంపల్లి బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చాలా పనులు చేసేటువంటి
రకరకాలుగా రోడ్లు చేసేటువంటి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేటువంటి నేను ఇవన్నీ దాని గురించి బిడ్డే కాదు మా వన్ ఇయర్ సెలబ్రేషన్లో చెప్పే కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. ప్రజలకు ఇదొక గ్యారంటీగా నేను ఎందుకు చెప్తున్నంటే మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లకాలం కోరుకుంటున్నాను. ఏ అవినీతి పనైనా కానీ అసలు ఏమైనా అనిపిస్తే మీరు మా అధికారుల నోటీస్కి తీసుకురండి, నా నోటీస్కి తీసుకురండి. నేను ఇక్కడ దాకా ఎట్లా ఏ రూపంగా మీకు అమలు చేయాలి, ఎట్లా పనిచేసే తీరు నాకున్నది ఒకటే లక్ష్యం. నేను 2004 నుంచి 9 వరకు చెన్నూరులో పనిచేసినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఒక మచ్చలేకుడుగా పనిచేసింది. ఇప్పుడు కూడా అట్లనే 5 ఏళ్ళు మచ్చలేకుడుగా పనిచేసే ఉద్దేశంతోనే వచ్చాను. అందుకోసం జనాలకు మళ్ళీ విశ్వాసం అనిపిస్తున్న సోదరులారా, మనం అందరం కలిసికట్టి పనిచేసుకుందాం. ఇంకా ఫ్యూచర్ బాగుందని దీన్ని కాపాడుకుంటామని మళ్ళీ ఒకసారి విశ్వాసం అనిపిస్తుంది. సెలవు తీసుకుంటే